కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్వీబీసీ ఛానల్ బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్లో ఎందుకు ప్రసారం చేయలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు ప్రపంచంలో రెండు వందల యాభై టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారాన్ని గంటల పాటు ఇస్తే టీటీడీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు సీఎం జగన్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు వందల టీవీ ఛానళ్ళు ప్రత్యేకమైనటువంటి అయోధ్యలో మందిర నిర్మాణం సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాయి కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి భగవాన్ బాలాజీ మందిరానికి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇవ్వలేదు ఈరోజు కలియుగ దైవం మరో రూపం శ్రీరామచంద్రుడని చరిత్ర ఘోషిస్తుంది తిరుమల కూడా అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటుంది రెండు వేల పదమూడులో ఏకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించింది రామాలయ నిర్మాణం కావాలని నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో విదేశాలకు సంబంధించిన దాదాపు రెండు వందల యాభై టీవీ ఛానళ్ళు బీబీసీ లాంటి ప్రతిష్టాత్మక ఛానళ్ళు కూడా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాయి తిరుమల అధికారుల నిర్లక్ష్యం ఈవో నిర్లక్ష్యం అక్కడ ఉన్నటువంటి ఎస్వీబీసీకి సంబంధించిన ఛానల్కి సంబంధించిన సిఈఓ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఈ ప్రసారాన్ని కోట్ల మంది హిందువులు చూసే అవకాశం కోల్పోయారు ఎందుకు తిరుమల సంబంధించిన విషయంలో ఈ రకంగా జరుగుతుందో అర్థం కాదు ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలి టీటీడీ పాలక మండలి తక్షణం స్పందించాలి ఈవోను అదేవిధంగా ఎస్వీబీసీ సిఇోను తక్షణం విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వందల టీవీ ఛానళ్ళు ప్రత్యేకమైనటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాయి కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి భగవాన్ బాలాజీ మందిరానికి సంబంధించిన ఎస్విబీసీ ఛానల్ మాత్రం ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇవ్వలేదు ఈరోజు కలియుగ దైవం మరో రూపం శ్రీరామచంద్రుడని చరిత్ర ఘోషిస్తుంది తిరుమల కూడా అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటుంది రెండు వేల పదమూడులో ఏకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించింది రామాలయ నిర్మాణం కావాలని నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో విదేశాలకు సంబంధించిన దాదాపు రెండు వందల యాభై టీవీ ఛానళ్ళు బీబీసీ లాంటి ప్రతిష్టాత్మక ఛానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాయి తిరుమల అధికారుల నిర్లక్ష్యం ఈవో నిర్లక్ష్యం అక్కడ ఉన్నటువంటి ఎస్వీబీసీకి సంబంధించిన ఛానల్కు సంబంధించిన సిఈఓ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఈ ప్రసారాన్ని కోట్ల మంది హిందువులు చూసే అవకాశం కోల్పోయారు ఎందుకు తిరుమల సంబంధించిన విషయంలో ఈ రకంగా జరుగుతుందో అర్థం కాదు ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలి టీటీడీ పాలక మండలి తక్షణం స్పందించాలి ఈవోను అదేవిధంగా ఎస్వీబీసీ సీఈఓను తక్షణం విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ